Shuklam, Varadharam, Vishnum, Shishivarnam, Chaturbhujam, Prasannavadanam, Jayet, Sarvavignu, Pashantai, Guru Brahma, Guru Vishnu, Guru Devo Maheshwarah, Guru Sakshat, Param Brahma, Tasmai Sri Gurave Namaha. విశేషమైనటువంటి ప్రేమ భావన కలిగినటువంటి కారణం చేత కృతజ్ఞతను ఆవిష్కరించేటటువంటి విధానమునకు పూజ అని పేరు. ఈ పూజ అనేటటువంటి ప్రక్రియ యందు ప్రేమ భావన అనేటటువంటిది ప్రధానము అని నేను మీతో మనవి చేశాను. ప్రేమ యొక్క మరొక పేరే భక్తి. మీరు పూజలో ఒక విషయం గమనించండి, పూజ చేసేటప్పుడు నువ్వు ఇలాగే పూజ చెయ్యాలని నియమం పెట్టారు. నియమం పెట్టకపోవడానికి కారణం ఏమి అంటే, నాకు ఇది రాదు కాబట్టి నేను కృతజ్ఞత చెప్పలేనన్న మాటలోకి ఎవరిని నెట్టరు. ఉమామహేశ్వరాభ్యాన్ నమః ఆవాహయామి, ఉమామహేశ్వరాభ్యాన్ నమః ఆసనం సమర్పయామి, ఉమామహేశ్వరాభ్యాన్ నమః పాదయోః పాజ్యం సమర్పయామి, ఉమామహేశ్వరాభ్యాన్ నమః హస్తయోః అర్ఘ్యం సమర్పయామి. ఆ మాట అంటూ చేసే చాలు. నీకు అది కూడా రాదా, ఇబ్బంది లేదు. పాదయోః పాజ్యం సమర్పయామి, హస్తయోః అర్ఘ్యం సమర్పయామి. నీ మనసు కృతజ్ఞతాభావముతో నిండితే పూజ చేయచ్చు. అంతకన్నా కొంచెం చదువుకున్నావా? శ్లోకరూప మంత్రం చెప్పి చెయ్యొచ్చు. ఇంకా బాగా చదువుకున్నావా? పురుషసూక్తం చెప్పి చెయ్యొచ్చు. ఇంకా చదువుకున్నావా? హిరణ్యవర్ణాం హరిణీం అంటూ శ్రీ సూక్తంలోంచి సహస్రశీర్షా పురుష అంటూ పురుషసూక్తంలోంచి ఒక్కొక్క మంత్రాన్ని కలిపి ఉపచారాలకన్నిటికీ వాడచ్చు. నీకు ఇది రాదు కాబట్టి పూజ చెయ్యలేను అని మాత్రం ఆపడానికి ఎవరిని ప్రయత్నించరు. ఎందుకని అంటే పూజ కృతజ్ఞత. కృతజ్ఞత నీకు ఇది రాదు కాబట్టి ఆవిష్కరించవద్దు అని మీరు ఎలా ఆపగలరు? అందుకని అక్కడ ఎవరిని ఆపే ప్రయత్నం చెయ్యరు. అందరికీ అవకాశం ఇవ్వడానికి ప్రయత్నిస్తారు. అందుకే సాధారణంగా చందన సేవ అని చేయిస్తూ ఉంటారు. ఆ చందన సేవ చేసినప్పుడు ఏం చేస్తారంటే అందరితోటి చందనం తీయిస్తారు. కొన్ని కొన్నిటిలో సమాజాన్నంతటినీ కూడా భాగస్వాముల్ని చేస్తారు. అలా భాగస్వామిని చేయకపోతే వాళ్ళు ఎప్పుడు కృతజ్ఞతావిష్కారం చేస్తారు ఈశ్వరుడికి? అందుకే కనీసం ఈ 5 ఉపచారములు చేయమన్నారు. అందులో దీపం పెట్టడం, ధూపం వెయ్యడం, చందనాన్ని అలదడం. చందనాన్ని ఎందుకు అలుగుతున్నావు అంటే పంచజ్ఞానేంద్రియములలో చర్మమునకు స్పర్శ శక్తిని ఇచ్చాడు కాబట్టి కృతజ్ఞతగా నీకు ఒళ్ళంతా చందనం రాస్తున్నాను అన్న భావనతో ఆ చందనాన్ని భగవంతుడికి సమర్పిస్తారు. అలాగే నైవేద్యం. నైవేద్యం అంటే ఈశ్వరా మీరు తినండి అన్న భావనతో పెడుతున్నారు. మీరు తినండి అంటే యథార్థమునకు ఈశ్వరుడు తింటాడు అన్న ప్రక్రియలో 2 పద్ధతులను శాస్త్రం ఆవిష్కరిస్తుంది. ఒకటి, నైవేద్యం మనం పెట్టినప్పుడు ఆయన నోటితో తీసుకుంటాడు అనరు, దృష్టి చేత స్వీకరిస్తాడు అని. ప్రేమతో ఆయన ఒక్కసారి చూస్తాడు, చూసిన కారణం చేత స్వీకరిస్తాడు. నాకు ఒక శక్తి ఉంటే ఇంకొక ప్రాణికి ఇంకొక శక్తి ఉంటుంది. ఉదాహరణకి నాకు ముక్కు ఉంది, నా ముక్కు ఒక పొడుగు వరకే ఉంటుంది, ఉండి వాసన చూస్తుంది. అదే పక్షి ఉందనుకోండి, పక్షి ముక్కు చిట్ట చివరి వరకు పెరిగి ఆ ముక్కుతో వాసన చూడగలదు, ముక్కు యొక్క చివరి భాగంతో తను తినవలసిన ఆహారాన్ని కొట్టి పట్టగలదు. 2 కారణములకు ఉపయోగపడుతూ ఉంటుంది. ఏనుగు ఉందనుకోండి, ఏనుగు ముక్కే తొండంగా కింద వరకు సాగి ఉంటుంది. దానికి చిట్ట చివరి 2 రంధ్రములు ఉంటాయి. ఆ 2 రంధ్రములలోంచి గాలిని పీల్చుకుంటూ ఉంటుంది. గాలిని పీల్చేటటువంటి దాంతో నీరు నేను పట్టలేను. నేను ముక్కుతో గాలి పీల్చగలను, కానీ ముక్కుతో నీళ్లు పీల్చి పట్టి చిమ్మమంటే నేను చిమ్మలేను. కానీ నోటిలో పట్టినంత నీరు పట్టించి పుక్కిలించమంటే పుక్కిలించగలను. కానీ ఏనుగు ముక్కు తొండముగా ఉంటుంది, అదే తొండంలోకి నీరంతా లాగి మళ్ళీ ఆ నీటిని తొండం పైకెత్తి చిమ్మగలదు. అది దానికి ఉండేటటువంటి శక్తి. అందుకే లక్ష్మీదేవి పక్కన గజలక్ష్మి అని చెప్పి అవి దిగ్గజములు అంటారు. లక్ష్మీర్ దివ్యైర్ గజేంద్రైర్ మణిగణక చితై స్నాపితా హేమ కుంభై నిత్యం సా పద్మహస్తా మమ వసతు గృహీ సర్వమాంగళ్యయుక్త అంటున్నావా లేదా? దిగ్గజములు తొండములతో పద్మ కింజిల్ కమలను బంగారు పాత్రలతో అభిషేకిస్తాయి. అవసరమైతే
అవి తొండంతో పీల్చి చిమ్మగలవు. ఒక్కొక్క ప్రాణియందు ఒక్కొక్క విభూతిని ఉంచడం భగవంతుని యొక్క సృష్టి విలాసం. అన్ని ప్రాణుల యొక్క శరీరపు అమరిక ఒక్కలా ఉండదు. అయినప్పుడు భగవంతుడు నైవేద్యం అంటే అత్యంత ప్రేమతో పెట్టినటువంటి వాళ్ళు ఇచ్చిన పదార్థాన్ని స్వయంగా తీసుకు తిన్నాడు. అందుకని తినడు అని చెప్పడం సాధ్యం కాదు. ఆయన కంటి చూపు చేత స్వీకరిస్తాడు. అది ఆయన శక్తి. నిజానికి భగవంతుడు అన్ని కార్యములను దేని ద్వారా చేస్తుంటాడు అంటే కేవలము చూపులతో చేస్తాడు. యథార్థమునకు ఆయన అన్నింటినీ చేతులతో చెయ్యడు, చూపులతో చేస్తాడు భగవంతుడు. అందుకే పోతనగారు భాగవతాన్ని ప్రారంభం చేస్తూనే శ్రీకైవల్య పదంబు చేరుటకునై చింతించెదన్ లోకరక్షైకారంభకు భక్తపాలన కళా సంరంభకున్ దానవోద్రీక స్తంభకు కేళిలోల విలస దృగ్జాల సంభూత నానా కంజాత భవాండ కుంభకు మహానందంగనా ఢింబకున్నంటారు. కేళిలోల విలస దృగ్జాల సంభూత నానా కంజాత భవాండ కుంభకు. కేవలము ఆయన తన చూపుల చేత కోట్ల కోట్ల బ్రహ్మాండములను సృజిస్తాడు. గోవర్ధనోద్ధరణం చేసినప్పుడు శ్రీకృష్ణ భగవానుడు 7 రాత్రులు 7 పగళ్ళు కొండ ఎత్తి పట్టుకుని తన చూపుల చేత పోషించాడు. చూపుల చేత అమ్మవారు పోషిస్తుంది కాబట్టే విశాలాక్షి, కామాక్షి, మీనాక్షి అని అక్షి సంబంధంగా 3 పేర్లు వచ్చాయి. శంకర భగవత్పాదులంతటి వారు సౌందర్యలహరిలో దృశా ద్రాఘీయస్యాదరదలిత నీలోత్పల రుచ దవీయాంశం దీనం స్నపయ కృపయా మమపి శివీ అనీనాయం ధన్యో భవతి నచతే హనిరియత వనేవా హర్మ్యేవా సమకర నిపాతో హిమకర అంటారు శంకర భగవత్పాదులు. అపాంగత్తే లబ్ధ్వా జగదిదమనంగో విజయతే అని సౌందర్యలహరిలోని కనకధారాస్తవం చేసినప్పుడు కేవలము తన చూపుల చేత అమ్మవారు అనుగ్రహాన్ని కటాక్షిస్తుంది అని నిర్ధారణ చేశారు. శంకరుల జీవితంలో మొట్టమొదట చేసినటువంటి స్తవం లక్ష్మీదేవిని ఉద్దేశించి చేశారు కనకధార. అప్పటికి నిజానికి వారు సన్యాసాశ్రమ స్వీకారం చేయలేదు, బ్రహ్మచారిగా ఉన్నారు. బ్రహ్మచారిగా ఉండగా చేసినటువంటి స్తోత్రం, అందులో అమ్మ ఈ పేద బ్రాహ్మణి నిరుపేదరాలు ఎటువంటిది అంటే విహంగ శిశవ్విషణ్ణి దుష్కర్మ ఘర్మమపనీయ చిరాయ దూరం నారాయణ ప్రణయిని నయనాంబువాహ ఇష్టా విశిష్టమతయోపి యయాదయార్ధ్ర దృష్ట్యా త్రివిష్టప పదం సులభం లభంతే అంటారు. నయనాంబువాహ అమ్మ నీ చూపు అనేటటువంటి గాలి చేత ఈమె దుష్కర్మ అన్న మేఘాన్ని చదరగొట్టు అన్నారు. కేవలము నీ కడగంటి చూపుల చేత నువ్వు ఈమెకి ఐశ్వర్యాన్ని అనుగ్రహించు అన్నారు. బంగారు ఉసిరికలు కురిపించిందా లేదా అమ్మవారు? కాబట్టి భగవంతుడు కేవలము దృష్టి చేత అనుగ్రహిస్తాడు. అనుగ్రహించిన నైవేద్యాన్ని ఎందుకు పెడతారు అంటే ఈశ్వర ఈ ప్రకృతి ఎందు ప్రకృతిం వికృతిం విద్యాం అని కదా లక్ష్మీదేవి యొక్క అష్టోత్తర శతనామావళి ప్రారంభం. ప్రకృతి అంటే అనేకం. ఈ అనేకము ఒక్కటే అన్న భావనను పొందడం వికృతి. ఆ ప్రకృతి అనేకముగా ఉంటుంది. ఈ అనేకముగా ఉన్న ప్రకృతిలో అనేక రుచులను నిక్షేపించినవాడు భగవంతుడే. పదార్థము పదార్థముతో కలియడము చేత రుచిని సృష్టించినవాడు భగవంతుడే. పదార్థము తప్తమైతే రుచి కలిగేటట్టు చేసినవాడు భగవంతుడే. ఎందుకంటే ప్రాణులు అనేక రకాలుగా ఉంటాయి. తప్తము కాని పదార్థములను శాకాహారములు తినే ప్రాణులు ఉంటాయి. ఏనుగు ఉందనుకోండి, ఉండుకు తినదు, కాయగూరలు అవి కనబడ్డ ఆకులు తింటుంది. మేక, గొర్రె ఇవన్నీ కూడా కనపడ్డ ఆకులు ఇవన్నీ తింటాయి. ఆవు, గేదె ఇవన్నీ కొన్ని వండుకుని శాకాహారాన్ని తింటారు. అగ్ని తప్తం అవడం చేత పదార్థమునకు రుచి కలుగుతోంది. ఇవన్నీ ఎవరు చేసినట్టు అంటే లింగపురాణం చేస్తూ వ్యాస భగవానుడు ఒక మాట అంటాడు, హవ్యం మహతి దేవానాం కవ్యం కవ్యాసినామపి పాకంచ కురుతే వహ్నిహి శంకరశైవ శాసనాత్ అంటాడు. యజ్ఞములలో ఇవ్వబడినటువంటి హవిస్సుని దేవతలకు తీసుకెళ్లేటటువంటి వాడు అగ్నిహోత్రుడు, హవ్యవాహనుడు. పితృదేవతలకు కవ్యమును తీసుకెళ్లేవాడు అగ్నిహోత్రుడు. అగ్నికి భట్టారకుడని పేరు. భట్టారకుడు అంటే పూజనీయుడు, గౌరవనీయుడు అని. భట్టారకా శబ్దం వేశారనుకోండి, ప్రదక్షిణ పురస్సరంగా నమస్కారం చెయ్యాలని గుర్తు.
లలితాపరాభట్టారిక, అగ్నిభట్టారక, శృంగారభట్టారక, క్రోధభట్టారక. క్రోధభట్టారక అని దుర్వాసో మహర్షికి పేరు. ఆయన ఎందుకు భట్టారకుడయ్యాడంటే, కాంచీపురంలో కామాక్షీపరదేవత యొక్క పూజా విధానాన్నంతటినీ కూడా నిర్ణయించినవాడు ఆర్యాద్విషతి అని 200 శ్లోకములను కామాక్షీపరదేవత మీద ఇచ్చినవాడు దుర్వాసో మహర్షి. అందుకే ఆయన క్రోధభట్టారక. శృంగార భట్టారక కాళిదాస మహాకవి, లలిత పరాభట్టారిక పరదేవత, అగ్ని భట్టారక అగ్ని భట్టారకుడు. అందుకే అగ్ని కనపడితే ప్రదక్షిణం చేస్తారు. ప్రదక్షిణం చెయ్యడానికి కారణం ఆయన శ్రియం ఇస్తాడు. శ్రియమిచ్చి హుతాశన అని. శ్రియం వేరు, ప్రియం వేరు. ప్రియం అంటే నా మనసు కోరుకున్నది ప్రియం. నా మనసు కోరుకున్నది ధర్మబద్ధమైతేనే తీర్చుకోవడం శ్రియం. అది ధర్మమా అధర్మమా అనవసరం. మనసు దాన్ని నువ్వు పొందు, నువ్వు సుఖపడతావు అని ప్రబోధం చేస్తుంది. ఇంద్రియములను వాడుకుని దాన్ని నువ్వు వాడుకో, వాడుకుంటే నీకు సంతోషంగా ఉంటుంది అంటుంది. మీకు తేలిక ఉదాహరణ ఒకటి చెప్పాలి అంటే, శారదాంబకి చంద్రమౌళీశ్వరుడికి నైవేద్యం చేద్దామని పాయసాన్నం తీసుకొచ్చి అక్కడ పెట్టి లోపలికి వెడదాం అనుకుంటున్నారు. ఎవరూ లేరు, అర్చక స్వామి లోపల ఉన్నాడు కదా, కొద్దిగా తీసి నోట్లో వేసుకో బాగుంటుంది అనిపించింది అనుకోండి, తప్పు. అది నివేదనకి వెడుతున్నది. నివేదన చేసి తెచ్చిన తర్వాత అడిగి తిను, దోషం ఉండదు అభ్యున్నతి. వెళ్లే ముందు తినకుండా ఉండడం మర్యాద కాబట్టి తినకు అని అంతరాత్మ చెప్పినా, తిను తిను అని మనసు అన్నదనుకోండి, అది ప్రియం. తింటే బాగుంటుంది అనిపించి తినమంటోంది, ఆగి నైవేద్యం పెట్టిన తరువాత తినడం శ్రియం. ధర్మచట్రంలో ఇమిడితే శ్రియం, ధర్మచట్రంలో ఇమడకపోయినా మనసు కోరుకుంది కాబట్టి అనుభవించడం ప్రియం. అన్ని వేళలా ప్రియం ఆత్మోద్ధరణమును చెయ్యదు, ఒక్కొక్కసారి పతనం చేసేస్తుంది ప్రియం. శ్రియం అన్ని వేళలా పైకే ఎత్తుతుంది. అందుకే పైకెత్తగలిగినటువంటిది శ్రియం తప్ప కిందకి పడదొయ్యడం చేత కానిది శ్రియం. ఆ శ్రియం ఎవరిస్తారు అంటే అగ్నిహోత్రుడు ఇస్తాడు. అందుకే ఏ యాగం చేయండి ఏం చేయండి, చిట్ట చివర మాత్రం అగ్నిని ఉద్దేశించి 2 చాపి ఒకటి అడుగుతారు, శ్రియమిచ్చి తుతాశన, నాకు శ్రియాన్ని కటాక్షించు అంటారు. అంటే నిగ్రహశక్తి, నా మనసు అడిగింది కదా అని ఏది పడితే అది అనుభవించకుండా నన్ను నేను నిగ్రహించుకొని ఏది నాకు ఆత్మోద్ధరణ కారకమో అటువంటిది మాత్రమే నేను అనుభవించగలిగినటువంటి శక్తిని నాకు కృప చెయ్యి. ధర్మచట్రమునందు ఇమడని దాని జోలికి నేను వెళ్లకుండా నిగ్రహించుకుందునుగాక. ఇది అగ్నిహోత్రుడి ద్వారా వస్తుంది. అందుకని భట్టారక. ఇప్పుడు అటువంటి అగ్నిభట్టారకుడు అంత గొప్పవాడు, ప్రతి వాళ్ల ఇంటికి వచ్చి వంట చేసి పెడుతున్నాడు. ఎందుకు ఆయన కర్మ ఎందుకు చేసి పెట్టాలి అంటే, అది శివశాసనం, వాళ్లకు ఉండిపెట్టు అన్నాడు. పదార్థము అగ్నియందు తప్తమైతే దానికి ఒక కొత్త రుచి వస్తుంది. ఏ తప్తము కాకుండానే రుచికరంగా ఉండేటట్టు కొన్ని పదార్థములను ఇచ్చాడు. ఒక అరటిపండు ఉందనుకోండి, దాన్ని వండక్కర్లేదు. మామిడి పండు తిన్నట్టుగా సీతాఫలాన్ని తినలేరు. సీతాఫలం గబగబా తింటానంటే కుదరదు. ఒక్కొక్క దాన్ని ఒక్కొక్కలా తినేలా అనుగ్రహించాడు. ఒక్కొక్క దాని సారాన్ని తాగేస్తే చాలు. మరి ఇన్ని రకాలైనటువంటి రుచులను భగవంతుడు కల్పించాడు కదా. కొన్ని పచ్చిగా తింటున్నావు, కొన్ని కలుపుకు తింటున్నావు. ఒక పదార్థముతో ఒక పదార్థాన్ని కలుపుకుంటే రుచి. ఇన్ని రుచులను బయట కల్పించినవాడెవరు? భగవంతుడు. ఇన్ని రుచులను మళ్ళీ పట్టుకునే శక్తిని ఇక్కడ పెట్టినవాడెవరు? భగవంతుడు. ఇక్కడ నాలుకను పెట్టి నాలుక మీద రసాంకురములను పెట్టాడు. ఆ రసాంకురములు కోట్ల సంఖ్యలో ఉంటాయి. అవి ఒక్కొక్క రుచిని పట్టుకుంటూ ఉంటాయి. అంటే ఇన్ని సుఖములను అనుభవించడానికి ఇంత పెద్ద వంట వడ్డించినవాడు నిజానికి ఎవరు? భగవంతుడు. ఇన్నిటిని అనుభవించడానికి కావలసిన వ్యవస్థ పెట్టినవాడెవరు? భగవంతుడు. అది కొంచెం కఠినంగా ఉంటే నవరడానికి మళ్ళీ దంతములు పెట్టినవాడెవరు? భగవంతుడు. మాట్లాడడానికి పనికొచ్చే నాలికే దాన్ని పళ్ళ మధ్యలోకి తొయ్యడానికి కూడా ఉపయోగపడేటట్టుగా బహుళార్థ సాధక పరికరాన్ని ఏర్పాటు చేశాడు. ఇన్నిటిని ఆయన ఏర్పాటు చేస్తే
అవలీలగా ఇన్నిటిని పొద్దున లేచిన దగ్గర నుంచి రాత్రి వరకు తింటూ తాగుతూ చప్పరిస్తూ ఆనందం అనుభవిస్తున్నప్పుడు నేను ఆయనకి కృతజ్ఞత చెప్పాలా వద్దా? ఆయన నాకు ఇన్ని సుఖాలు ఇచ్చాడు అనేటటువంటి అనుభూతి, ఆలోచన ఒక సాత్వికమైనటువంటి భావన. అసలు ఎవరో ఇచ్చాడు, ఇదంతా నా గొప్ప కాదు అని అనుకోవడమే సాత్విక లక్షణం. ఎందుకని అంటే, మనిషికి సాధారణంగా ఉండే లక్షణం ఏమిటంటే, ఇది నేను అని చటుక్కున చెయ్యి ఇటువైపుకి పెడుతుంది, ఇదంతా నీ చేసింది అని ఇటు చూపిస్తాడు. కానీ నేను చేయడం ఏమిటండి, ఆయన చేయించుకున్నాడు, నన్ను ఉపకరణం చేశాడు, నన్ను మధ్యలో ఉపకరణం చేసి ఆయన చేయించుకున్నాడు. పటకార అని ఒకటి ఉంటుంది, అందరికీ తెలిసినది, పేరే పటకార. అది మరుగుతున్న పాలగిన్నెని దింపుతుంది. పటకార మరుగు పాలగిన్నెని పట్టుకుని కిందకి దింపకపోతే తర్వాత పాలు ఎందుకు ఉపయోగపడతాయి, అగ్నిలో పడిపోతాయి అవి. పటకార నేనే పట్టుకుంటున్నాను, నేనే పట్టుకుంటున్నాను వేడి గిన్నెల్ని వేడి మూకుళ్ళని అని అది అతిశయాన్ని పొందిందనుకోండి, నిజానికి కింద పటకార పట్టుకుంటోంది. కింద పటకార వేడి పాత్రని పట్టుకునేటట్టు పైన పట్టుకున్నదేది, యజమాని చెయ్యి. యజమాని చెయ్యి పైన పట్టకపోతే పటకార కింద పాత్రని పట్టగలదా? పట్టలేదు. పై పట్టును మరిచిపోయి కింద పట్టుకి అహంకారం పొందిందనుకోండి, అలాగే పట్టుకోని పై పట్టు వదిలేశాడు అనుకోండి, కింద పట్టు ఏమవుతుంది? గిన్నీ పటకార కింద పడిపోయి ఈ దిక్కుమాలిన పటకార పనికి రాదని తీసి అవతల పారేస్తాడు. నువ్వు కాదు, నీ పైన పట్టుపట్టు ఉన్నది, ఆ పై పట్టు పోతే నువ్వు పనికిరావు. ఇలా అనకు, ఇది ధన్యమైందండి ఆ పై పట్టు వల్ల, అందుకు మాట్లాడగలుగుతున్నానను, అప్పుడు నువ్వు సార్థక్యం పొందావు. పోతన గారు భాగవతంలో ఏదో 2-3 స్కంధాలని కాదు ఆంధ్రీకరించింది, 12 స్కంధాలు ఆంధ్రీకరించారు. ఇంత ఆంధ్రీకరించిన పోతన గారు ఎంత గర్వంగానైనా చెప్పచ్చు, కానీ పోతన గారు అలా చెప్పాల. పలికెటిది భాగవతమట, పలికించు విభుండు రామభద్రుండట, నే పలికిన భవహరమగునట, పలికెద వేరుండు గాథ పలుకగనేలా అన్నారు. రామచంద్రమూర్తి నన్ను భాగవతం చెప్పమన్నారు, నేను చెప్తున్నాను. ఇది ఉపకరణం, పలికిస్తున్నవాడు వాడు. పలికెటిది భాగవతమట, పలికించు విభుండు రామభద్రుండట అన్నారు. అంతేగాని నేనే ఇవన్నీ అంధీకరించానని పోతన గారు చెప్పుకోలేదు. అందుకే పోతన గారు చిరస్మరణీయుడయ్యాడు. అహంకార పరిత్యాగం అన్నది అక్కడుంటుంది. గర్వం లేకుండా, అతిశయం లేకుండా ఉండడం ఎక్కడుంటుందంటే, ఈశ్వరుడు నన్ను ఉపకరణం చేసుకుని ఇన్ని మంచి పనులు చేయిస్తున్నాడండి అని చెప్పడంలో ఉంటుంది. నేను చేస్తున్నానడం అతిశయం. భగవంతుడు నీకు ఇన్ని పదార్థములను తినడానికి సమకూర్చి సంతోషపడేటట్టు చేస్తున్నాడు. అందున శక్తిని బట్టి, ప్రాయమును బట్టి పదార్థములను సృజించాడు ఆయన. ఏమి అద్భుతం అండి ఆయన నిర్మాణ ప్రక్రియ. పసిపిల్లవాడు ఎంత ఐశ్వర్యం ఉంటే మాత్రం పదార్థాలు తింటాడు? వాడికి బయట నుంచి తీసుకొచ్చిన పాలు కాచి పట్టేంత వ్యవధానం ఉంటుందో ఉండదోనని, ఎంత ఐశ్వర్యవంతుడైనా బయట హోర్న వానొస్తోంది అనుకోండి, అప్పుడు వేళ పట్టున పాలు రమ్మంటే వస్తాయా? పాలు రాలేదనుకోండి, పసిపిల్లవాడు గుక్క పట్టి పాల కోసం ఏడుస్తుంటే వీధి తలుపు తెరిచి నిలబడ్డానికి కూడా ఉండదు, విసిరి పారేస్తుంది. ఎప్పటికి పాలు వస్తాయి, ఎప్పటికి కాస్తావు, ఎప్పటికి చల్లారుస్తావు, ఎప్పుడు పసిబిడ్డకు పడతావు, ఇంట్లో ఎంత అన్నం ఉన్నా ఎన్ని పళ్ళున్నా వాడికి ఎందుకు పనికొస్తాయి? వాడు ఏడ్చేటప్పటికే అమ్మ నెత్తురు పాలగా మారి స్రవించేటట్టుగా చేశాడా? వాడికి ఏమిచ్చి కృతజ్ఞత చెప్పుకుంటావు? ఇవాళ ఈ శరీరం మాట్లాడుతోందంటే ఒకనాడు వాడు అలా పోషించబట్టి కదా ఇది పెరిగి పెద్దదైంది. ఆ తర్వాత ఒరే ఇంకా చాలా తినవలసి ఉంటుంది నువ్వని అన్నం పెట్టాడా? అన్నం అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా? వేదాంతంలో మనము తినున్నది మనని తినున్నది. అన్నాన్ని మనం తింటాం కొంతకాలం, ఆ తర్వాత అన్నం మనని తినేస్తుంది. ఎందుకని అంటే అన్న సంబంధంగానే వ్యాధి వస్తుంది. అందుకే వ్యాధికి ఔషధము పథ్యము అని 2 అంగములు ఉంటాయి. ఈ మందు వేసుకోండి, ఇది తినకండి అంటారు. ఈ మందు వేసుకుంటాను కానండి తినడం మానలేనండి అన్నాడు అనుకోండి, ఆ వ్యాధి చేత శరీరము పతనమవుతుంది. మధుమేహము, ఈ మందు వేసుకోండి మధుర పదార్థములు తినకండి, అబ్బే ఉండలేనండి ప్రమాదానికి గురవుతుంది. అది తినేస్తుంది లోపల. అన్నముగా నువ్వు తిన్నది నిన్ను తింటుంది. కొన్నాళ్ళు అన్నము మన చేత తినబడుతుంది, తర్వాత మనని తింటుంది. అందుకే అన్నం పరబ్రహ్మ స్వరూపం అనడానికి కారణం అదే. అదే సృష్టికి కారణం. అన్నాద్భవంతి భూతాని, అన్నమునందున్నటువంటి సారమే
సృష్టికి కారణమైంది, అన్నమే నిలబెట్టింది, అన్నమే పడగొట్టింది. కాబట్టి మూడికి అన్నమే కారణమవుతుంది. పరిస్థితులకు తగిన ఆహారాన్ని ఆయన సిద్ధం చేస్తున్నాడండి. ఇన్ని ఋతువులు, ఇన్ని పళ్ళు. వసంత ఋతువు ప్రారంభమైంది అంటే అనారోగ్యకారకమైన వ్యాధులు ప్రబలుతాయి కాబట్టి వేప చెట్లన్నీ చిగర్చేటట్టుగా చేసి వేప పువ్వులో ఔషధీ శక్తులను నిక్షేపించి ఆ పువ్వుతో ఉన్న పదార్థము తిన్న కారణము చేత అనారోగ్యము సోకకుండా కాపాడుతున్నాడా. కార్తీక మాసంలో ధాత్రి పూజ చేస్తారు, 28 నామాలతో చేస్తారు. దేనికి అంటే ఆ ఉసిరికి తిన్న కారణం చేత ఈ ఋతువులో ఉండేటటువంటి చలి రుగ్మత నుంచి తట్టుకుని శ్వాసకోశం నిలబడుతోంది. ఆ ఋతువులో కాపాడడానికి తగినటువంటి ఔషధిని కాయల రూపంలో, పళ్ళ రూపంలో ఆయనే ఇస్తున్నాడు. ఇవ్వకపోతే ఎలా నిలబడతాయి? 365 రోజులు నిలవ ఉండవలసిన దాన్ని ఉండడానికి వీలుగా కొన్ని పదార్థములతో కలిపి ఉంచుతున్నాడు. రసాలము అని మామిడి చెట్టుకు పేరు, రసోవై సహ అని భగవంతుడికి పేరు. భగవంతుడి పేరుతోనే ఉన్న చెట్టు మామిడి చెట్టు. 365 రోజులు ఊరుగాయగా ఉండేది అదే. ఏదీ ఎక్కర్లేకుండా సూర్యతప్పని చేసి ఇస్తాడు కొన్ని. అప్పడం ఒత్తి సూర్యరశ్మి ముందు ఉంచుతారు. సూర్యకిరణముల వలన సూక్ష్మక్రిములు సంహరింపబడి నిలవ ఉండగలిగిన లక్షణాన్ని సంతరించుకుంటుంది. అప్పడం తనంత తాను కడుపు నింపడానికి పనికిరాదు. అప్పడం నంచుకు తింటే 3 ముద్దలు తినేవాడు, 5 ముద్దలు తింటాడు పులుసులో. కాబట్టి అది కొంచెం ఎక్కువ తినడానికి పనికొచ్చేటట్టు సూర్యతప్పమై సూక్ష్మక్రిమి సంహారం చేసి నిలవ ఉండేటట్టుగా చేస్తున్నాడు. ఇవన్నీ ఎవరు చేస్తున్నాడు? ఆయనేనా చేస్తున్నాడు? మరి ఇన్ని చేస్తున్న వాడికి ఒక్క తీపిలో అన్ని తీపులు కల్పించాడు. ఇదో ఒక్క లడ్డు కాదు, ఇన్ని తీపులు. అయినప్పుడు ఆయనకి పొద్దున్నే నేను తినడం మొదలెట్టే ముందు ఈశ్వర మీకు నేను ఏదైనా ఒకటి పెట్టి నేను తింటాను అంటే అది నైవేద్యం. మంగళాశాసన పరై పదాచార్య పురోగమై సర్వైశ్య పూర్వైరాచార్య సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థ ప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.